నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. పైచేయి సాధించేందుకు రెండు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ప్రచారాల్లో వాడివేడి పెంచుతున్నాయి. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు, నాయకుల మాటల తూటాలతో నంద్యాల నిజంగానే రణక్షేత్రంగా మారింది. అటు ప్రచారంలో టీడీపీ దూసుకుపోతోంది. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఓవర్ టు యూ. కన్నా నంద్యాల ఉప పోరులో ప్రత్యేకమైన ప్రచారంలో ప్రత్యేక శోభ కనిపిస్తుంది. ప్రధానంగా నంద్యాల ఉప ఎన్నికలలో ప్రచార అస్త్రాలుగా అధికార పార్టీ అభివృద్ధిని అస్త్రంగా తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని అస్త్రంగా తీసుకుంటూ ఎన్నికల ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ప్రస్తుతం మనం నంద్యాలలోని టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి నివాసం వద్దలో ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ప్రచార సర్వంలో పర్వంలోకి దూసుకెళ్తున్నటువంటి టీడీపీ నేతలు ఇవాళ ఉదయం 9 గంటలకే ప్రచారాన్ని వాళ్ళు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకించి ప్రారంభిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా అభివృద్ధిని ప్రధాన అస్త్రంగా చేసుకుంటూ నంద్యాల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధిని ప్రధాన అస్త్రంగా చేసుకుంటూ ఎన్నికల ప్రచారంలోకి దూసుకెళ్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలతో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఇంటరాక్ట్ అవుతూ ఉదయం 9 గంటలకి తన ప్రచార కార్యక్రమానికి మెరుగులు దిద్దుకుంటున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నేతలతో సమాలోచన చేసుకుని ప్రచారానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎటువంటి ప్రధానమైనటువంటి సమస్యను ఐడెంటిఫై చేస్తూ ఆ వార్డుల్లో ఎటువంటి ప్రచారం చేయాలనే అంశం మీద బ్రహ్మానందరెడ్డి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించుకుంటారు. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. బ్రహ్మానందరెడ్డి గారు, ప్రచారంలో టీడీపీకి ఎటువంటి అస్త్రాలు కలిసి వస్తున్నాయి, ఏ విధంగా ప్రజల నుంచి మీకు సానుభూతి వ్యక్తమవుతుంది? ముఖ్యంగా అభివృద్ధి మీదనే ప్రజలు ఇప్పటికీ అందరూ బాగా కన్విన్స్ అయ్యారు. ఎందుకంటే ఆల్రెడీ వర్కులు స్టార్ట్ అయిపోవడం, రోడ్ వైడనింగ్ ఇప్పటికే ప్రజలందరికీ కనిపిస్తోంది. 13,000 ఇల్లులు కానీ ఇప్పటికే అందరూ 10,000 మంది పైగా కూడా అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడింది. ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు 2014 ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఏ హామీల కోసం అయితే ఆ రోజు ఆయన పార్టీ మారి సీఎం గారికి సపోర్ట్ గా ఉండాలని చెప్పి టీడీపీలో జాయిన్ అయ్యారో అవన్నీ కూడా సీఎం గారు నెరవేర్చినందుకు భూమానాయకరెడ్డి గారు ఏదైతే చెప్పారో అన్ని జరుగుతున్నాయన్న ఉద్దేశంతో ప్రజలందరూ బాగా హ్యాపీగా ఉన్నారు. మేము పర్సనల్ గా వాళ్ళందరినీ ఇప్పటికీ డోర్ టు డోర్ లో 90% వరకు కాన్స్టిట్యుయెన్సీ అంతా కవర్ చేయడం జరిగింది. అందరితో మాట్లాడుతూ వాళ్ళకి అభివృద్ధి పనుల గురించి చెప్తున్నప్పుడు వారు కూడా భూమానాయకరెడ్డి గారిని ఈ రోజు తలుచుకుంటూ ఆయన ఆ రోజు చెప్పినవన్నీ మాకు నెరవేరాయి కాబట్టి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ప్రధానంగా మీరు యూత్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి, మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో ప్రత్యక్షంగా వస్తున్నటువంటి సందర్భం, నంద్యాలలో ప్రధానంగా యువత ఓట్లు అత్యధికంగా ఉన్నాయి, యువతని అట్రాక్ట్ చేయడానికి కానీ యువత నుంచి మీకు వస్తున్నటువంటి స్పందన ఏ విధంగా? ఎవరైనా కూడా అభివృద్ధిని కోరుకుంటారు. యువత ఎక్కువగా ఇప్పుడు యూత్ ముందుకు వస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా వెంట వాళ్ళు నడుచుకుంటూ వచ్చి చాలా సపోర్టివ్ గా ఉన్నారు. వాళ్ళు అభివృద్ధి అందరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చాలా సపోర్టివ్ గా ఉన్నారు మాకు. ప్రధానంగా నంద్యాలలో దశాబ్దాలుగా అనేక సమస్యలు తిష్టవేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. నంద్యాల అభివృద్ధికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ప్రణాళిక ఏమిటి? 13 సంవత్సరాలుగా ఇక్కడ అభివృద్ధి అనేది నోచుకోలేదు. ప్రజలందరూ కూడా బాగా విసిగిపోయి ఉన్నారు. అభివృద్ధి ఇప్పుడు స్టార్ట్ అయిందనే ఒక ఫీలింగ్ తో వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము కూడా డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా, డ్రైన్ సమస్యలు కానీ, లైట్స్ సంబంధించిన సమస్యలు కానీ, ఏదైనా వాటర్ పైప్ లైన్ సమస్యలు కానీ అప్పటికప్పుడు చాలా సమస్యలు అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు సాల్వ్ చేయడం జరిగింది. సో ప్రజల్లో అందరికీ బాగా నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయనేది ఒక కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మా కుటుంబానికి కూడా వారందరూ సపోర్టివ్ గా అందుకే ఉన్నారు. ఒక విషయం చెప్పండి, టీడీపీకి అధికార పార్టీ టీడీపీ అభ్యర్థికి సెంటిమెంట్ కలిసి వస్తుందా లేకుంటే అభివృద్ధి కలిసి వస్తుందా, ఏ అంశం ప్రధానంగా ప్రజల్లో మీకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది? 30 సంవత్సరాల నుంచి భూమానాయకరెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నారు, ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఆయన చనిపోయే ముందు అన్ని ఇక్కడ నంద్యాలలో ఇచ్చిన అభివృద్ధి పనులు అన్ని హామీలు నెరవేరినందుకు ప్రజల్లో ఈ రోజు ఆయన గుర్తు చేసుకుంటూ చాలా వారికి కృతజ్ఞతగా ఉన్నారు అందరూ. సో ఖచ్చితంగా సింపతి కలిసి వస్తుంది. అది అదే విధంగా 13 సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి కూడా లేదు కాబట్టి అభివృద్ధి కూడా స్టార్ట్ అయింది అనే పాయింట్ కూడా ప్రజల్లో బాగా వెళ్ళింది. నంద్యాలలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక మైనారిటీలు ఉన్నటువంటి ప్రాంతం నంద్యాల నియోజకవర్గం, మైనారిటీల సంక్షేమానికి మీరు అధిక మీరు గెలిస్తే ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక మీ దగ్గర? ఇప్పటికే మైనార్టీలకి చాలా హెల్ప్ఫుల్ గా ఉండాలనే ఉద్దేశంతో సీఎం గారు చాలా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే రంజాన్ తోఫా అవన్నీ చేయడము, ఇంకా ముస్లిం మహిళలు ఎవరికైనా ఉన్నా వారికి పెళ్లిళ్ల టైంలో షాదీ ముబారక్ దుల్హన్ స్కీమ్ కింద వాళ్ళు ఇప్పటికే ముస్లింస్ కి ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి చాలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముస్లింస్ అభివృద్ధి కోసం సీఎం గారు చాలా కృషి చేస్తున్నారు. ఇది తన దగ్గర ఉన్నటువంటి కార్యాచరణ ప్రణాళిక, తన దగ్గర ఉన్నటువంటి మేనిఫెస్టోగా చెప్తున్నారు. అభివృద్ధినే ప్రధానంగా నంద్యాల ప్రజలు కోరుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకునే విధంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా
తన విజయం మేము పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి. కాసేపట్లో ప్రచారానికి ప్రారంభం కాబోతున్నటువంటి భూమా బ్రహ్మానంద రెడ్డికి ప్రజల్లో స్పందన మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది అనేది ఆయన సంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు.